నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ అమృత దంపతుల ఇంట్లో ఓ దుండగుడు చొరబడ్డాడు. అతనెవరు ఏంటి అనేటువంటి విషయం ఇంతవరకు బయటికి రాలేదు. ప్రణయ్ తల్లిదండ్రులతో పాటు తన ప్రాణానికి సైతం ముప్పు ఉందని అమృత పోలీసుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఆమె ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. ఆదివారం సీసీటీవీని పరిశీలించగా తెల్లవారుజామున ఆ వ్యక్తి ఆమె ఇంటి ప్రాంతంలో తచ్చాడినట్టు తేలింది. ముసుగు ధరించిన ఆగంతకుడు పోలీసును చూసి పరారయ్యాడట. ఈ విషయంపై ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులు కంప్లైంట్ చేశారు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులైన మారుతీరావు, కరీం, శ్రావణ్ కుమార్లపై పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆగంతకుడు ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, ఏంటి అనేటువంటి విషయం తేలాల్సి ఉంది. మరోవైపు ప్రణయ్ ఇంటికి వచ్చినట్టు దుండగుడు ఎవరు, ఏంటి అనే విషయంపై వెంటనే కనుక్కొని తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది నల్గొండ జిల్లా మిర్యాలగూడ చెందినటువంటి ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం జరగబోతుంది, ఏంటి అనేటువంటి ఉత్కంఠ నెలకొంది.